మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ఈరోజు పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు 15 రోజుల్లో 4.46 లక్షల మందికి రేషన్ కార్డులు. రోగ నిర్ధారణకు అన్ని జిల్లాల్లో ఉచిత పరీక్షా కేంద్రాలు, అన్ని ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు వస్తాయి. వరంగల్లో ఎయిమ్స్ స్థాయిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 9 ఉమ్మడి జిల్లాల్లో ప్రత్యేక ఆహార శుద్ధి మండళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులపై హరీష్ అధ్యక్షతన ఉప సంఘం, ప్రజా పంపిణీపై గంగుల నేతృత్వంలో మరో కమిటీ, రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు. ఈ నెల నుంచే వేతనాల పెంపు, 30% ఫిట్మెంట్కు మంత్రిమండలి ఆమోదం, ఇంటి అద్దెభత్యం పరిమితి తొలగింపు. పగటి వేళ లాక్డౌన్ ఎత్తివేత, ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు సడలింపు, సాయంత్రం 6 ఉదయం 6 మధ్య కఠిన ఆంక్షలు రేపటి నుంచి అమలు. కరోనా తగ్గిన 7 నియోజకవర్గాల్లో పాత నిబంధనలే. మరో 44 కోట్ల వ్యాక్సిన్లకు ఆర్డర్. 25 కోట్లు కోవిషీల్డ్, 19 కోట్లు కోవాక్సిన్. ఆగస్టు డిసెంబర్ మధ్యలో అందుబాటులోకి 74 కోట్ల డోసులు. స్తోమత ఉన్నవాళ్లు పేదల టీకా ఖర్చును భరించవచ్చు. కోవిషీల్డ్ 780 రూపాయలు, కోవాక్సిన్ 1410 రూపాయలుగా ధర నిర్ధారణ. రెక్కలు రాని ప్రాయం, దిక్కులేని దైన్యం. ఆ కుటుంబాలను కాటేసిన కరోనా అనాథగా మారిన పిల్లలు. బంగారు భవిష్యత్తుపై నీళ్లు ఆదుకునే వారి కోసం ఎదురుచూపులు. పోలీసులకు డబుల్ ధమాకా, గృహ రుణాల పరిమితి పెంపు, వడ్డీ రేట్ల తగ్గింపు కూడా నిర్ణయం తీసుకున్న డీజీపీ. సకాలంలో స్పందించి ప్రజల ప్రాణాలు కాపాడారు. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతూ సీజేఐకి కేరళ చిన్నారు లేఖ. బాలికను అభినందిస్తూ జవాబిచ్చిన జస్టిస్ ఎన్వి రమణ. అచ్చ తెలుగులో లేఖ రాసిన విజయవాడ విద్యార్థి శుభాశీస్సులు తెలుపుతూ విజయవాడ విద్యార్థికి తెలుగులో ప్రత్యుత్తరం. సోమశిల వద్ద కృష్ణానదిపై కొత్త వంతెన. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య సరికొత్త వారధి, 3 నెలల్లో కేంద్రానికి నివేదిక. జేఈఈ మెయిన్స్ ర్యాంకులతోనే ఐఐటీలో ప్రవేశాలు మేలు. వాయిదా పడిన 2 పరీక్షలు ఒకేసారి నిర్వహించాలన్న 3IIT హైదరాబాద్ సంచాలకులు నారాయణన్. ఆంధ్రజ్యోతి. పీఆర్సీకి సై, ఉద్యోగులకు 30% ఫిట్మెంట్, కేబినెట్ ఆమోదం. పింఛన్దారులు, కాంట్రాక్ట్ సిబ్బందికి కూడా 2021 ఏప్రిల్ 1 నుంచి క్యాష్ బెనిఫిట్. జూలైలో అందనున్న కొత్త జీతాలు. పెన్షనర్లకు 36 వాయిదాల్లో బకాయిలు, ఇంటి అద్దెభత్యం పరిమితులకు నో. రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్, 15 రోజుల్లో పంపిణీ చేయాలి ముఖ్యమంత్రి ఆదేశం. ప్రజా పంపిణీ సమస్యలపై గంగుల నేతృత్వంలో ఉప సంఘం, సభ్యులుగా హరీష్ రావు, తలసాని, సబితా, ఇంద్రకరణ్. డిజిటల్ సర్వేకు కేబినెట్ ఆమోదం. వైద్య రంగానికి 2 ఏళ్లలో 10,000 కోట్లు, పేదలకు ప్రపంచస్థాయి వైద్యం. హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు కేబినెట్ ఓకే. ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టులు. రోగుల సహాయకులకు వసతి కేంద్రాలు. పగలు అన్లాక్, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు, 5 నుంచి 6 వరకు గ్రేస్ పీరియడ్. మరో 10 రోజుల వరకు ఇంతే. కేసులు ఎక్కువ ఉన్న 7 నియోజకవర్గాల్లో పాత పద్ధతి. ఇక మూడో వేవకు సన్నద్ధం కావాలి, రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం. 100,000 వాహనాలు సీజు, 3 లక్షలకు పైగా కేసులు. లాక్డౌన్ ఉల్లంఘనలపై పోలీసుల చర్యలు. ఎంపీ నవనీత్ కౌర్ ఎస్సీ కాదు, అక్రమంగా కుల ధృవీకరణ పత్రం పొందారు. బాంబే హైకోర్టు నిర్ధారణ, 2 లక్షల జరిమానా. ఎంపీ పదవికి గండం. వృధా చేస్తే కోతే, జనాభా, కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్ పురోగతి లెక్కలోకి. రాష్ట్రాలకు టీకాల పంపిణీకి ప్రాతిపదికలు ఇవే. అందరూ ఉచితంగా వ్యాక్సిన్లు తీసుకోవచ్చు. డబ్బు చెల్లించగలిగే వాళ్ళు ప్రైవేటుకు వెళ్ళొచ్చు. ప్రైవేటు ఆసుపత్రులకు సంస్థలే ధరలు నిర్ణయిస్తాయి. మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం 21 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడి. కేంద్రంపై 145,000 కోట్ల భారం. ఉచిత వ్యాక్సినేషన్కు 45 నుంచి 50 వేల కోట్లు, 80 కోట్ల మంది రేషన్ ఖర్చు, 110,000 కోట్లు. పెట్రోల్, డీజిల్ పనులతో భారీగా ఆదాయం, దాన్ని ఉచితానికి ఖర్చు చేసే అవకాశం. కేసులు, వృధా లెక్కలతో రాష్ట్రానికి చిక్కులే. టీకాలపై కేంద్ర నిబంధనలతో కష్టాలు. కేసుల పరంగా 16వ స్థానంలో రాష్ట్రం, వృధా ఎక్కువని ముందే ప్రకటించిన కేంద్రం. ఇప్పుడు టీకా డోసులు అంతేనా? రాష్ట్రంలో 10,000 మంది వ్యాక్సినేటర్లు, రోజుకు 10 లక్షల టీకాలు వేసే సామర్థ్యం. ఎన్నికల సంస్కరణలపై తేల్చండి, న్యాయశాఖ మంత్రికి ఈసీ లేక. తప్పుడు అఫిడవిట్కు 2 ఏళ్ల జైలు, ప్రచారం ముగిశాక పెయిడ్ న్యూస్ వద్దు. ఓటర్ల జాబితాను ఆధార్తో అనుసంధించాలి, పరిశీలిస్తున్నామన్న న్యాయశాఖ మంత్రి. హుజూరాబాద్లో కురుక్షేత్ర యుద్ధం, పాండవులు కౌరవులకు జరిగిన సంగ్రామంలాగా ఉంటుంది. ధర్మానేదే అంతే విజయం. కేసీఆర్కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. ఇక్కడి నుంచే మరో ఉద్యమం ఉన్న ఈటల. మెడికల్ హబ్గా చెస్ట్ ఆసుపత్రి, ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రిలో మెడికల్ కాంప్లెక్స్. థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఉండకపోవచ్చు. ఆసుపత్రి పాలైన 60 నుంచి 70% మంది పిల్లలు కోమార్బిడిటీస్తో బాధపడుతున్న వారే. ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా వ్యాఖ్యలు. నమస్తే తెలంగాణ. ఆరోగ్య తెలంగాణ, ప్రజారోగ్య వ్యవస్థ మరింత పటిష్టం. జిల్లా యూనిట్గా వైద్య సేవలు విస్తరణ. అన్ని జిల్లాల కేంద్రాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు, రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో క్యాన్సర్ కేంద్రాలు, అన్ని హాస్పిటల్స్లో బ్లడ్ బ్యాంకుల ఆధునికీకరణ, రోగుల సహాయకులకు వసతి కేంద్రాల ఏర్పాటు. వరంగల్లో ఎయిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ వైద్య కళాశాలలు, కాలేజీల్లో సాంకేతిక విద్యా కోర్సులు, ప్రత్యేక భవనాల్లో మాతా శిశు సంరక్షణ కేంద్రాలు. ఇక దవాఖానాలపై సబ్ కమిటీ, అధ్యక్షుడిగా హరీష్ రావు, సభ్యులుగా జగదీషు, తలసాని, సబిత, ప్రశాంత్రెడ్డి, సత్యవతి, శ్రీనివాస్ గౌడ్. ఇక వేతనాలు పెరిగినాయి, జూన్ జీతానికి అమలు, జూలైలో ఖాతాలోకి. 30% ఫిట్మెంట్కు కేబినెట్ ఆమోదం. తొలిసారిగా అన్ని కేటగిరీల వారికి లబ్ధి. దేశంలో మన ఉద్యోగులకే ఎక్కువ జీతం. కొత్త రేషన్ కార్డులు, 4.46 లక్షల కార్డులు, 15 రోజుల్లోగా పంపిణీకి కేబినెట్ ఆదేశం. 92 లక్షలకు చేరనున్న రేషన్ కార్డుల సంఖ్య. 3 కోట్ల టన్నుల ధాన్యం గ్రేట్, సింగిరెడ్డికి, తలసానికి కేబినెట్ అభినందన. భూమికి డిజిటల్ రక్ష, ఇకపై ఎలాంటి సెంటిమెంట్లు ఉండవు. ఉమ్మడి జిల్లాలో 9 జిల్లాల్లో 27 గ్రామాల్లో సర్వే. నకిలీలపై ఉక్కుపాదం, అమ్ముతున్న ముఠాలపై కొరడా, ముమ్మరంగా టాస్క్ ఫోర్స్ దాడులు.
12 నుంచి సంగమేశ్వర సర్వే ఎత్తిపోతల ప్రాజెక్టుపై హరీష్ రావు సమీక్ష. ఉమ్మడి మెదక్లో 2.19 లక్షల ఎకరాలకు నీరు. నవ తెలంగాణ మరో మెలిక. జనాభా ప్రకారమే రాష్ట్రాలకు వ్యాక్సిన్. కేంద్రం మార్గదర్శకాలు. 20% ప్రైవేటుకు వద్దు, అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని సిపిఎం పొలిట్ బ్యూరో డిమాండ్. ఇక లాక్డౌన్ మరో 10 రోజులు. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల దాకా వెసులుబాటు. ఆ తర్వాత ఇళ్లకు చేరేందుకు 1 గంట సమయం. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు కఠిన నిబంధనలతో అమలు. మత ఘర్షణలపై ఇంత నిర్లక్ష్యమా? మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు నోటీసులు. 6 వారాలుగా స్పందించాలని ఆదేశం. మన తెలంగాణ సడలింపు పొడిగింపు. రేపటి నుంచి కొత్త నిబంధనల అమలు. ఉద్యోగులకు తీపి కబురు. వేతన సవరణకు కేబినెట్ ఆమోదం. సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతలకు సర్వే. 12 పనులకు శ్రీకారం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష. సంగారెడ్డి జహీరాబాద్ ఆందోళన నియోజకవర్గాల పరిధిలో 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం. గాంధీ ముని మనవరాలకి 7 ఏళ్ల జైలు. మోసం ఫోర్జరీ కేసుల్లో దోషిగా నిర్ధారణ. దక్షిణాఫ్రికా కోర్టు తీర్పు అనే అంశం ప్రధానంగా ఇచ్చారు. ఇవి ప్రధానంగా హైదరాబాద్ దేశంలో వచ్చిన కథనాలు. ఇక ఈనాడు విజయవాడ దేశంలో ఏపీకి సంబంధించి 44 కోట్ల వ్యాక్సిన్లు కొనుగోలు కార్డు ఇచ్చిన కేంద్రం. ఇందులో 25 కోట్లు కోవిషీల్డ్, 19 కోట్లు కోవాక్సిన్. స్తోమత ఉన్నవారు పేదల టీకా ఖర్చును భరించవచ్చు. నీతి ఆయోగ్ సభ్యుడు పాల్ వెల్లడి. ఇక సకాలంలో స్పందించి ప్రజల ప్రాణాలు కాపాడారు. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతూ సీజేఐకి కేరళ చిన్నారి లేఖ. బాలికను అభినందిస్తూ జవాబు పంపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. అచ్చ తెలుగులో లేఖ రాసిన విజయవాడ విద్యార్థి శుభాశీస్సులు తెలుపుతూ ప్రత్యుత్తరం. 6 నెలలకోసారి జగనన్న తోడు. నిరంతర ప్రక్రియగా పథకం. చిరు వ్యాపారాల జీవితాల్లో వెలుగులు నింపటమే ధ్యేయం. 2 విడతలో 3.7 లక్షల మందికి 370 కోట్ల రుణం. ముఖ్యమంత్రి జగన్ వెల్లడి. ఇక పేదల కాలనీల్లో మౌలిక వసతుల వ్యయాన్ని కేంద్రమే భరించాలి. అంత భారీ ఖర్చును రాష్ట్రాలు భరించలేవంటూ ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ. వారికి దిక్కెవరు? రాష్ట్రంలో కరోనాతో అన్నదలైన వాళ్ళు 166 మంది. తల్లి లేదా తండ్రిని కోల్పోయిన వారు 1923 మంది. దేశవ్యాప్తంగా 30,071 మంది. సుప్రీంలో బాల హక్కుల సంరక్షణ అఫిడవిట్. వైరస్ వలలో వైద్య సేనాని. కరోనా రోగులకు చికిత్సను అందిస్తూ మృత్యువడిలోకి డాక్టర్లు. 2 దశ సుమతుల్లో 8 మంది ప్రభుత్వ వైద్యులు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా అనూప్ చంద్ర పాండే. అందరి సహకారంతోనే సముద్ర తీరంలో ఆహ్లాదం. ఐక్యరాజ్యసమితి వెబ్సైట్లో ప్రసంగించిన తెలుగు అమ్మాయి దీపిక. గవర్నర్ విశ్వభూషణ్ సహా పలువురు అభినందనలు. ఆంధ్రజ్యోతి. ఎంపీ నవనీత్ కౌర్ ఎస్సీ కాదు, అక్రమంగా కులధ్రువీకరణ పత్రం పొందారు. బాంబే హైకోర్టు నిర్ధారణ. 2 లక్షల జరిమానా. ఎంపీ పదవికి గండం. థ్యాంక్ యూ సీజే సార్, మీ ఆదేశాలతోనే దేశానికి ఆక్సిజన్. సామాన్యుడికి అండగా ఎంతో చేస్తున్నారు. చీఫ్ జస్టిస్ ఎన్వి రమణకు లేఖ రాసిన కేరళకు చెందిన 5వ తరగతి విద్యార్థిని అభినందిస్తూ సీజే జవాబు. ఇంకేమి సలహా? గంగవరంపై సర్కారు వింత వైఖరి. వాటా విక్రయించాలని ఎప్పుడో తీర్మానం. న్యాయ సలహా తీసుకుంటున్నామని ఇప్పుడు వెల్లడి. పోర్టుకు 1800 ఎకరాలు సమకూర్చిన ప్రభుత్వం. వాటి విలువ ఇప్పుడు 9000 కోట్లు. 645 కోట్లకే కట్టపెట్టేందుకు సిద్ధం. ఎన్నికల సంస్కరణలపై తేల్చండి. న్యాయశాఖ మంత్రికి ఈసీ లేక. తప్పుడు అఫిడవిట్ వేస్తే 2 ఏళ్ల జైలు. ప్రచారం ముగిశాక పెయిడ్ న్యూస్ వద్దు. ఓటర్ల జాబితాను ఆధారంతో అనుసంధించాలి. పరిశీలిస్తున్నామని న్యాయశాఖ మంత్రి. ఇక వృధా చేస్తే కోతే. జనాభా, కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్ పురోగతి లెక్కలోకి ఈ అంశాల ఆధారంగానే రాష్ట్రాలకు టీకాలు. ఓపీ సేవలు బంద్. నేటి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె. నేడు ఆరోగ్య శాఖ మంత్రి సమక్షంలో చర్చలు. అర్హులందరికీ తోడు. వీధి వ్యాపారులకు 100కు 10 రూపాయలు వడ్డీ కట్టేవాళ్ళు. పాదయాత్రలో వాళ్ళ కథలు చూసే తలరాతలు మార్చేందుకే జగనన్న తోడు రుణాలు విడుదలంటూ జగన్ వ్యాఖ్యలు. ఇచ్చేది గోరంతా, ప్రచారం కొండంతా. జగనన్న తోడుపై ప్రభుత్వ ఆర్భాటం. వీధి వ్యాపారులకు వడ్డీ కింద ఇచ్చేది 50 కోట్లు. దాని ప్రకటన ఖర్చు 5 కోట్లపైనే. కొందరు నిరుడు నవంబర్లోనే రుణాలు. చట్టమా చుట్టమా? వెతికి వెతికి విపక్షాలపై కేసులో చివరి కరోనాను వదలని పోలీసులు. 12 మందితో సంఘం సమావేశం. కోవిడ్ రూల్స్ను అనుసరించే నిర్వహణ. అయినా డైరీ పాలక మండలపై కేసు. సర్కారీ శంకుస్థాపనలు ప్రారంభాలకు వందలాదిగా వైసీపీ శ్రేణులు హాజరు. దూరం నుంచి దూరం మరిచి దగ్గరగా కుర్చీలు అయినా ఎక్కడ నమోదు కాని కేసు. పట్టణ ప్రజలపై పన్ను పిడుగు. ఆస్తి పన్ను మదింపులో సమూల మార్పు. ప్రజలపై క్రమంగా 3 నుంచి 20 రెట్ల భారం. అర్ధాధారిత స్థానంలో విలువాధారం. తూతుమంత్రంగా అభ్యంతరాల స్వీకరణ ఎత్తు. నాడు పెంపు నామమాత్రమన్న బొత్స. ఇప్పుడు నేతాగణం మౌన ముద్ద. ప్రజల ఆందోళన. మందు ఆనంద ఇది, ముద్ర మరొకరిది. మందు పంపిణీకి సహకరించిన సర్కారు, స్పందించిన యంత్రాంగం. చిన్నగా వైసీపీ నేతల గుప్పెట్లోకి మందు. నేతల ఫోటోలు కరపత్రాలతో హడావుడి. సొంత నియోజకవర్గాల్లో మాత్రమే పంపిణీ, మిగిలిన వారికి ఇప్పటికీ అందని మందు. సహకరించాలని సీఎంకు ఆనందయ్య లేక. మరీ ఇంత దుర్మార్గమా? వారియర్ మహిళకు వేధింపుల. నిబంధనలు పాటిస్తున్నా పోలీసుల దౌర్జన్యమా? డాక్టర్ సుధాకర్తో అలానే వివరించారు. వారి అతిపై జోక్యం చేసుకున్నట్టు గవర్నర్కు చంద్రబాబు లేఖ. ప్రజాశక్తి. ప్రైవేటు పాలసీయే. కొత్త వ్యాక్సిన్ విధానంతో కార్పొరేట్లకే లబ్ధి. 25% రిజర్వేషన్ ఉపసంహరించాలని సిపిఎం డిమాండ్. ఇక చిరు వ్యాపారులకు అండ. జగనన్న తోడు సొమ్ము జమ చేసిన సీఎం జగన్. 370 కోట్ల లబ్ధిదారులకు ఖాతాలకు 370 కోట్లు లబ్ధిదారుల ఖాతాలు. ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్కి సంబంధించి ప్రధాని గారి ప్రసంగం తర్వాత ఏం జరగబోతుంది? దేశంలో 75% మొత్తం ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వేస్తుంది. ఒక 25% మాత్రం ఆ ఉత్పత్తి సంస్థల నుంచి ప్రైవేట్ ఆసుపత్రులు కొనుగోలు చేసుకోవచ్చు, వాళ్ళు అమ్ముకోవచ్చు అని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో